हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रेसिपी एग मसाला करी। इंट्लो उंडे इंग्रेडिएंट्स तोने चाला टेस्टीगा एंड सिंपल गा प्रिपेयर चेसुकोवचंडी। मरि इदेला प्रिपेयर चेसुकोवालो इप्पुडु चूद्दाम। मुंदुगा मिक्सिंग बाउल लो ओक कप फ्रेश पेरुगुनी तीसुकोवाली। इंदुलो 1.5 टीस्पून कारम, 1 टीस्पून धनियाल पोडी, 1/2 टीस्पून पसुपु वेसी मिक्स चेसुकोवाली। పాలు పెరుగు క్రీమ్ లాంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఏదైనా కర్రీలో డైరెక్ట్ గా వేసారంటే విరిగినట్లైపోతుంది కదండి। ముందుగా ఇలా మసాలా పౌడర్స్ ని పెరుగులో మిక్స్ చేసుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతుంది, అలాగే విరగదు కూడా। ఇప్పుడు 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఫోర్క్ తో అన్ని వైపులా గాట్లు పెట్టుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టుకొని 1.5 టీస్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఇందులో 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, ఇంకా ఎగ్స్ కి సరిపడ కొంచెం salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ ని వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ కి మసాలా బాగా పడుతుందండి। ఎగ్స్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు pan పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టీస్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి। ఇది వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులో రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి। ఆనియన్స్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ బాగా వేగిపోయిందండి। ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోని పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి। ఇందులో నుంచి ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాం। ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా। ఇప్పుడు ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుందాం। ఇందులోకి ఫ్రెష్ పెరుగే తీసుకోవాలండి। ఒకవేళ పుల్లటి పెరుగు తీసుకున్నారంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది। ఇప్పుడు salt రుచి కి తగినంత వేసి మిక్స్ చేసుకోవాలి। పెరుగులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి। ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయ్యింది కదండి, ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇందులో కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకొని మరో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు చివరగా 1 టీస్పూన్ కసూరి మేతిని చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోవాలి। ఫ్లేవర్ చాలా బాగుంటుంది। అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి। అంతే అండి, చాలా టేస్టీ అండ్ సింపుల్ గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। దీని చపాతీ, రోటీ, రైస్ లోకైతే చాలా బాగుంటుంది। మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।